కూడా వీళ్ళు కొన్ని నివేదికలు పంపుతున్నారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంది. అంటే మీ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని చెప్పకనే చెప్తుంది వైసీపీ. ఏం చెప్తారు దీని మీద? అంటే రివర్స్ టెండరింగ్ లో కూడా అక్కడ ఓకే అవుతుంది ఒక్కొక్కటి కూడా అని ఒకటి అడుగుతున్నా. రివర్స్ టెండరింగ్ చేశారు, ఒక రెండు సీజన్లు పోయినాయి. నవంబర్ 1st మేము పని మొదలు పెడతా చూడు 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 అన్నారు అసెంబ్లీలో. ఏమైంది? ఇప్పుడు వరద ఒకటి ఇంకా పెట్టారు కదా అసెంబ్లీలో అందరూ. ఇప్పుడు ఏమైంది? అది కూడా ఎప్పుడు జరిగినాయి అంటే ఆ టెండర్లని గత ప్రభుత్వంలో జరిగిన టెండర్లు మీరు గుర్తుపెట్టుకోవాలా. గత ప్రభుత్వంలో జరిగినట్టు నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. అదే సంస్థకి ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ ఇవ్వద్దండి, వి యాక్సెప్ట్. అదే సంస్థకి ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ ఇవ్వద్దండి, వాళ్ళు ఒప్పుకుంటారా? ఇక్కడ 300 కోట్లు తగ్గిస్తున్నారు, ఇంకో దగ్గర 1000 కోట్లు ఎత్తేస్తున్నారు. దానికేం సమాధానం చెప్తారండి వాళ్ళు? అందుకే కదా అమరావతి స్టోరీ క్లోజ్ అయిపోయింది. నేను ఎవరికో నా కుటుంబ సభ్యులకి భూములు ఇచ్చాను అన్నట్టుగా చెప్తున్నారు. ఆనాడు చెప్పారు హెచ్సిఎల్కి ఎందుకు మీరు భూమి ఇచ్చారు, అంత ఖరీదైన భూమి ఎందుకు ఇచ్చారని. ఇప్పుడు వెళ్ళి చూడమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని. కొత్త ఐటీ మంత్రి గారు కూడా వచ్చారు కదా, ఆయన కూడా వెళ్ళి చూడమని. అప్పుడు అర్థమవుతుంది ఎంత స్పీడ్ కడుతున్నారు, 15,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇట్లా అనేక పరిశ్రమలు మేము తీసుకొచ్చి మంచి కంపెనీలు మేయిస్తే వీళ్ళకి వాటాలు కుదరకుండా పంపించేస్తున్నారు. ఓకే, ఏమైంది ఇప్పుడు అమరావతిలో? ఒక పని జరుగుతుంది, అక్కడ లూటీలు జరుగుతున్నాయండి. ఎల్ఎన్టీ ఇసుకెత్తేసారు, ఎన్సీసీ ఇసుకెత్తేస్తున్నారు, నెక్స్ట్ వాహనాలు ఎత్తేస్తారు, ఇంకన్నీ ఎత్తుకెళ్ళిపోతున్నారు. లూటీ ప్రభుత్వం ఏర్పడింది, ఇంకేం చేస్తాం? Subscribe us and press the bell icon for more interesting updates.